హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వస్తున్న బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం వర్తించేలా వైసీపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది దీనికోసం అప్పులు చేసి మరి పథకాలకు డబ్బులు కేటాయిస్తూ వస్తుంది ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల పథకాలతో పాటు మరిన్ని అదనపు స్కీములను కూడా అమలు చేసింది ప్రభుత్వం ముఖ్యంగా పేదలు రైతులు కార్మికులు మహిళలు గర్భిణులు విద్యార్థులు ముసలివారు ఇలా అన్ని వయసుల వారికి వర్తించేలా ప్రభుత్వాలు పథకాలు తీసుకువస్తున్నాయి అయితే సంక్షేమ పథకాల లబ్ధిదారులకి ఏపీ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకువచ్చింది ఈ నిబంధన ఏంటో తెలుసుకుందాం మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైతే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మీకు వచ్చిన రిక్వెస్ట్ ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ గా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్లైకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఇకపై జగన్ ప్రభుత్వం అందించే పింఛన్లు కానీ ఏ పథకాల కోసమైనా దరఖాస్తు చేసుకునే వాళ్ళంతా ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీని కూడా తప్పనిసరి చేసింది కొందరు ప్రభుత్వ పథకాలకు అర్హత పొందాలనే ఉద్దేశంతో ఆధార్ కార్డులో వయస్సును మార్చుకుంటున్నారు దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతుంది రాష్ట్రంలో చాలా మంది ఈ విధంగా వయస్సు మార్చుకుని పింఛన్ పొందుతున్నారని తెలుస్తుంది కొందరు పింఛన్కు దరఖాస్తు చేయడం కోసమే ఆధార్ కార్డులో వయస్సును మార్చుకుంటున్నట్టు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై పెన్షన్కి దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ ప్రింటౌట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది రాష్ట్రంలో పథకాలకు అనర్హులు లబ్ధి పొందుతున్నారనే నేపథ్యంలో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో అర్హులకే ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనాలు దక్కుతాయని భావిస్తున్నారు ఆధార్ కార్డ్ వయసులో మార్పులు చేర్పులు జరిగినట్టు గుర్తిస్తే అందులో ఉన్న తక్కువ వయసునే పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది ఆధార్ కార్డులో నమోదు సమయంలో వయసు తప్పుగా పేర్కొని ఉంటే మాత్రం వాళ్ళు గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుని సరైన వయసుతో పథకాలు ప్రయోజనాలు పొందవచ్చు ఇక ఇదివరకే వయసు మార్చుకుని అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారికి పింఛన్లు తొలగించనున్నారని తెలుస్తోంది ఇక నవంబర్ ఒకటిన అంటే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది అక్టోబర్ నెలలో కొత్తగా అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై మందికి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో కొత్తగా మంజూరైన వారితో కలిపి ఏపీ ప్రభుత్వం మొత్తం అరవై ఒకటి పాయింట్ తొంభై నాలుగు లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేపట్టనున్నారు కాగా ఇప్పటికే పింఛన్ల పంపిణీ కోసం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది కోట్లను జగన్ సర్కార్ విడుదల చేసింది ఆదివారం గ్రామ వార్డు వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్ళి పింఛన్ డబ్బును అందజేయనున్నారు సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో హావ్ గ్రేట్ డే